శాంతి రాజ్ యోగిని దాతి మణిజీ యొక్క అనుభవము సాకార్ బాబాతో దాదీకి ఉన్న అనుభవం చెప్తున్నారు నైన్టీన్ ట్వంటీ టూ నా బర్త్ ఇయరు నేను మెట్రికులేషన్ చదువుతున్నాను పద్నాలుగు పదిహేను సంవత్సరాలు అనుకోండి ఒకసారి ఇది చాలా పెద్ద మిరాకిల్ అనుకోండి లేదా అనుభవం అనుకోండి అది నేను మీకు చెప్తాను దీవళి యొక్క రోజులు దీపావళి పండుగ రోజులు ఆ సమయాన స్కూల్ నుంచి సెలవు ఇచ్చారు హాలిడేస్ ఇచ్చారు అయితే నేను చిన్నప్పటి నుంచి కూడా శ్రీకృష్ణుడితో నాకు చాలా ప్రేమ ఉండేది భక్తి ఉండేది శ్రీకృష్ణుడి యొక్క భక్తి నేను బాగా చేసేదాన్ని అయితే మూడు నాలుగు రోజుల ముందు ఉదయము అమృతవేళ నేను నిద్రపోతున్నప్పుడు నాకు కళ అని చెప్పండి లేదా సాక్షాత్కారం అనండి నాకు నాలుగు గంటల పూట ఉదయానికి ఒక చాలా సుందర సుందరమైన అనుభవం కలిగింది ఒక సుందర సుందరమైన లైట్ నా ఎదురుగా మెరుస్తూ ఉంది మెరుస్తూ కనిపించింది ఒక సుందరమైనటువంటి ప్రశాంతమైన దివ్యమైన ఒక గార్డెన్ లాగా నాకు కనిపించింది ఆ గార్డెన్లో గ్రీన్ కార్పెట్ పరిచి ఉంది నేను చూశాను ఆ లైట్ నుంచి ఇంత చిన్న శ్రీకృష్ణుడు మురళిని ప్లే చేస్తూ డ్యాన్స్ చేస్తూ దూర దూరం దూర దూరం నుంచి నా దగ్గరకి నా ఎదురుగా వచ్చారు ఆయన ఎప్పుడైతే నా ఎదురుగా వచ్చారో తర్వాత ఆయన వెనక లైట్ మైట్ శక్తి వ్యాపించినట్లుగా నేను చూశాను తర్వాత బాబా ఇప్పుడు మనం ఎవరినైతే బాబా అంటున్నామో ఆ బాబా ఆ లైట్ మైట్తో నా ఎదురుగా వచ్చినట్లుగా నాకు అనిపించింది నాకు ఎలా అనిపించిందంటే ఎంత శ్రీకృష్ణుడు ప్రియంగా ప్రీతిగా అనిపిస్తారో అలాగే బాబాని చూసినప్పుడు ఆ మూర్తిని ఆ స్వరూపాన్ని చూసినప్పుడు నాకు చాలా ప్రేమ అనిపించింది ఎలా అనిపించింది అంటే భగవంతుడు సత్యనారాయణ భగవంతుడు సాధారణమైన డ్రెస్లో నా ఎదురుగా వచ్చారు నన్ను చాలా ప్రేమిస్తూ నాకు దృష్టి ఇస్తున్నట్లుగా నాకు అనిపించింది కొన్ని క్షణాలలోనే ఆ సీన్ అంతా కూడా అదృశ్యమైపోయింది తర్వాత తరువాత ఏం జరిగింది అంటే మా లౌకిక తండ్రి నాతో ఈ మాట చెప్పారు ఏం చెప్పారు అంటే బేటీ నీకు స్కూల్ నుంచి సెలవులు ఉన్నాయి కదా ఇక్కడ దగ్గరలో దాదా కూడా ఉన్నారు సత్సంగాన్ని చేస్తున్నారు ఓం మండలి నడిపిస్తున్నారు ఓం ధ్వని చేస్తున్నారు నువ్వు రోజు ఎందుకు వెళ్ళావు బేటీ నువ్వెందుకు సత్సంగం జరగవు అయితే నాకు తెలిసింది సత్సంగము లౌకిక ఇంటికి కొంచెం దూరంలోనే ఉండేది లౌకిక స్కూల్ ఫ్రెండ్ యొక్క ఇంట్లోనే ఇది జరుగుతుంది అయితే నేను అక్కడ బాబా దగ్గరకు సత్సంగానికి వెళ్ళాను సత్సంగానికి వెళ్తూనే ఓం ధ్వని ఓం చాంటింగ్ జరుగుతూ ఉంది నేను ఓం ధ్వని మీద కాన్సన్ట్రేషన్ చేశాను కూర్చుంటూనే నాకు ఆ గార్డెన్లో ఆ కళలో ఆ కృష్ణుడి సాక్షాత్కారం ఏదైతే జరిగిందో అదే శ్రీకృష్ణుడు లేదా అదే ఆ వైట్ వేషధారిని నేను ఏదైతే చూశాను భగవంతుని రూపంలో చూశాను అయితే ఆ క్షణం నుంచి నేను చాలా చాలా ధ్యాసలోకి కాన్సన్ట్రేషన్లోకి వెళ్ళిపోయాను చాలా ధ్యాసలోకి వెళ్తుంటే నాకు చాలా ఆనందము అదే నా జీవితంలో అద్భుతమైన గడి సుందరమైన ఆకర్షణతో కూడినటువంటి సెకండ్లు నా సోదరుడు సోదరిను ఎప్పుడైతే నేను బాబా సన్ముఖంలోకి వస్తున్నానో నాకు ఎలా అనిపించింది అంటే నా తల మీద నా పైన భగవంతుడి యొక్క శక్తి భగవంతుడి ఆశీర్వాదాలు భగవంతుడి వరదానం అని చెప్పండి వస్తూనే బ్రహ్మబాబా యొక్క వైబ్రేషన్స్ నాకు చాలా మంచిగా అనిపించేవి బాబాని చూస్తూనే నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఈ భేటీ చాలా ఆజ్ఞాకారి చాలా సేవ చేస్తుంది సేవ కోసం నిమిత్తం అవుతుంది బాబా నా యొక్క జన్మపత్రిని తెలిసినట్టుగా మాట్లాడారు నేను వస్తూనే చాలా ప్రకారాల యొక్క కార్యాలలో బాబా నన్ను ఎంగేజ్ చేస్తూ బిజీ చేస్తూ నిమిత్తం చేసేవారు కారణం ఇదే ఉన్నది ఒకటి నేను ఇక్కడికి వచ్చే ముందు వచ్చిన తర్వాత కూడా నా నయనాల ముందు నా ఎదురుగా నా కనిపిస్తున్నటువంటి బాబా సాధారణమైన వారు కాదు నేను బాబా దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా నాకు అతివ్య సాక్షాత్కార మూర్తి శ్రీకృష్ణుని స్వరూపము చాలా సమయం వరకు అనిపించేది తర్వాత బాబా కూడా నన్ను ఎలా భావించారు అంటే ఈ భేటీ యజ్ఞము కోసం చాలా నిమిత్తమయ్యే సేవ చేస్తుంది విశ్వ కళ్యాణ సేవ కోసం నిమిత్తమవుతుంది రౌండ్ సేవాదారి ఏ కార్యం ఉన్నప్పటికీ కూడా ఆల్ రౌండ్ భేటీ అని భావించి భాషణ చేయాలన్నా లేకపోతే ఏదైనా లిఖాయి పడాయి అయినా ఏదైనా కార్య అయినా సత్సంగాన్ని సంభాళించాలన్నా ప్రతి ప్రకారమైనటువంటి సేవ చేయాలి అంటే భేటీని అడగండి బాబా చేయిస్తూ వచ్చారు నేను కూడా నిమిత్తంగా ధైర్యంగా ఉమంగ ఉత్సాహంతో చేస్తూ వచ్చాను నాకు అలా బాబాని చూస్తే అదే ఫీలింగ్ కనిపించేది అయితే నా జీవితంలో ఇదే లక్ష్యాన్ని నేను తీసుకున్నాను ఒకటి ఎప్పుడూ నేను బాబాకి ఆజ్ఞాకారి ఆనెస్టీ నేసాయితీ సత్యత దివ్యత రియాలిటీ పవిత్రత ఇలాంటివన్నీ కూడా నేను ఎప్పుడూ ఉండాలి బాబా ఏం చెప్పినా అచానక్ నాకు ఎవర్ రెడీ అయితే ప్రపంచం నుంచి పూర్తి బేహద్ వైరాగ్యము పూర్తి త్యాగము ఏది ఏక్ ఏ బాబా ఏ బాబా ఆయన కాకుండా ఇంకెవ్వరూ లేరు ఆయన ఏదైతే చెప్తున్నారో నేను అదే చెయ్యాలి ఆజ్ఞాకరీగా ఉండాలి అయితే లౌకిక ప్రపంచంలో ఏదైతే మోహం ఉందో నేను బాబా దగ్గరకు వస్తూనే అది నష్టమైపోయి నష్టమోహగా అయిపోయి నాకు అన్నింటికీ నాకు సర్వస్వము శివ బాబా అయితే ఇంత ప్రేమ ఇంత భావన ఇంత ఉమంగ ఉత్సాహము నాలో కలిగాయి దీని కారణంగా నేను ఇప్పుడు బాబా సేవలో ముందుకు వెళ్తున్నాను ఇది బాబా యొక్క వరదానము క్వాలిటీ ప్రభు యొక్క శక్తితో ప్రాక్టికల్గా మనం ముందుకు వెళ్ళగలము కాబట్టి న్యాచురల్ క్వాలిఫికేషన్ అని కాదు సంస్కారము విశేషమైనటువంటి సంస్కారము నేను బాబాకి చెందిన వారిగా అయిపోయాను బాబా పట్ల మనము ఎంత విశ్వాసము ఉంచుకుంటే అంత విశ్వాస పాత్రులుగా మనకి వరదానం లభిస్తుంది ఎంత బాబాతో ప్రేమ ఉందో విశ్వాసం ఉందో అంతకంటే వంద రెట్లు వెయ్యి రెట్లు నాకు ఎక్కువ ఈ వరదానాలు లభిస్తూ ఉన్నాయి బాబాకి కూడా నేను ఏదమ్ ఒబీడియంట్గా ఆనెస్ట్గా నిజాయితీగా అయిపోయాను అయితే మధురమైన ఆత్మిక సోదరుడ నేను బాంబేలో సేవలో ఉపస్థితమయ్యాను అయితే ఒకసారి మూడు రోజుల క్రితము నేను పార్టీని తీసుకొని వచ్చాను అయితే రెండు రోజుల కోసమే నేను వండేందుకు వచ్చాను బాబా కూడా నన్ను సేవ కోసము రెండు మూడు రోజుల కంటే కూడా ఎక్కువ ఉండనిచ్చేవారు కాదు కానీ ఏం జరిగిందంటే రావడానికి నేను వచ్చిన తర్వాత బాబా స్వయంగా చెప్పారు భేటీ నీవు మధుబనంలో ఉండు రెండు రోజులు ఎగస్ట్రా ఉండగలవు కదా బాంబేలో నీకు ముఖ్యమైన సేవ లేకపోతే అయితే నేను చెప్పాను బాంబేలో విశేషమైన కార్యము కానీ ప్రోగ్రామ్ కానీ సేవ కానీ లేదు బాబా నేను ఉండగలను అని బాబాకి చెప్పాను పార్టీ వెళ్ళిపోయింది నేను బాబా దగ్గర ఉన్నాను ఇది పదిహేడవ తేదీ విషయము తరువాత పద్దెనిమిది ఉదయం నుంచి బాబా నాకు నా చేయి పట్టుకొని నలువైపుల ఈ మదుబనాన్ని తిప్పటం ప్రారంభించారు అయితే రాత్రిపూట క్లాసు ఆ రోజు నేను బాబాతో ఏం చెప్పాను అంటే ఈరోజు క్లాసులు లేటుగా చేయకుండా మనం ముందే చేసుకుందాము బాబా అన్నారు ఓకే బచ్చి మంచిగా భోజనం తొందర చేసారండి బాబా మంచిగా క్లాస్ చేస్తారు అని చెప్పారు అయితే ఎప్పుడూ క్లాస్ రాత్రి తొమ్మిదింటికి అవుతుంది కానీ ఆ రోజు క్లాసు రాత్రి ఎనిమిదింటికే బాబా క్లాస్ ప్రారంభించారు ఎనిమిదింటికి క్లాస్లోకి బాబా వచ్చారు ఎనిమిదిన్నర వరకు బాబా మూర్లి పూర్తి చేసి లేచారు విషయం ఏంటంటే బాబా లాస్ట్లో ఏమన్నారు అంటే ఆ వాణి యొక్క లాస్ట్లో బాబా ఇదే చెప్పారు హే బచ్చో మీకు సదా నిరాకారి నిర్వీకారి నిరహంకారి స్థితిని ధారణ చేయాలి ప్రాక్టీస్ చేయాలి అని చెప్పారు ఈ స్థితి ప్రాక్టీస్ చేస్తే మీరు ఉన్నతోన్నతంగా అవ్వగలరు అని చెప్పారు ఈ మాట చెప్తూ బాబా లేచి అయితే బాబా ఎప్పుడు ఈ మాట అనరు లేస్తూనే బాబా అచ్చాబచ్చి నమస్తే మరియు విదాయి వీడ్కోలు బాబా ఎప్పుడు వీడ్కోలు శబ్దం చెప్పరు అయితే బాబా అలా వీడ్కోలు చెప్తూ బాబా పిల్లల దగ్గర నుంచి వీట్కోలు తీసుకొని రూంలోకి వెళ్ళిపోయారు అయితే ఎప్పుడైతే రూమ్లోకి వెళ్ళారో మేము ఎప్పుడు రాత్రి పూట రూమ్లోకి బాబా దగ్గరికి అసలు వెళ్ళనే వెళ్ళం కానీ నాకు ఆలోచన వచ్చింది నేను బాబా దగ్గరికి వెళ్ళాలి రూమ్లోకి వెళ్ళి బాబాతో గుడ్ నైట్ చెప్పి రావాలి అనిపించింది నేను ఎప్పుడైతే రూంలోకి వెళ్ళానో బాబా తన మంచం మీద కూర్చున్నారు కూర్చొని నేను చెప్పాను బాబాతో నేను ఎదురుగా నించున్నాను బాబా ఏం మాట్లాడలేదు బాబా దృష్టి ఇస్తూ ఉన్నారు నేను భావిస్తున్నాను బాబా కొంత దృష్టి ఇచ్చారు నేను ఇలా కూర్చున్నాను బాబా అలా మంచం మీద కూర్చున్నారు బాబా నచ్చేయి పట్టుకున్నారు కొన్ని సెకండ్లని చెప్పండి ఎలాగా బాబా నా చేయి పట్టుకున్న తర్వాత సెకండ్ లోపల ఆ చేయి ఏదైతే ఉందో చాలా లైట్ తేలిక అయిపోతూ వచ్చింది పట్టుకున్న చేయి స్లోగా లైట్ లైట్ అయిపోతూ వచ్చింది నేను చూశాను బాబా నైనాలలో ఒక లైట్ ఒక మైట్ ఒక ప్రకాశం ఒక దివ్యత కనిపించాయి నాకు ఎలా అనిపించిందంటే అంటే బాబా లైట్ లైట్ అయిపోతూ ఉన్నారు కానీ లైట్ లైట్ ఆ విల్ పవర్ నా లోపలికి వచ్చేసాయి ఆ శక్తుల అట్లా నాకు అనిపించింది నాకు అనిపించింది ఇది ఏమి జరుగుతుంది ఏమి అనుభూతి చాలా శక్తులు దాని పవర్స్ అనండి బ్లెస్సింగ్స్ అనండి వరదానాలు అనండి ఆ సెకన్ లోపల నాకు చాలా అనుభవం అనుభూతి అవుతూ వచ్చాయి కానీ నాకు అర్థం కావటం లేదు బాబా ఏం చెప్తున్నారు బాబా వ్యక్తంలో ఉన్నారా అవ్యక్తమా వ్యక్తం నుంచి అవ్యక్తంలోకి వెళ్ళారా కొన్ని సెకనుల తర్వాత నేను చేయి పట్టుకున్నాను కానీ ఆ చేయి పట్టుకోవడానికి రావటం లేదు బాబా అన్నాను నేను బాబా నాకు దృష్టి ఇస్తూనే ఉన్నారు ఇస్తూ ఉన్నారు బాబా 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 అన్నాను కానీ ఏమి ధ్వని నాకు వినిపించటం లేదు ఇంతలోనే అందరూ ఆలోచించండి బాబా వ్యక్తం నుంచి అవ్యక్తమయ్యారు కానీ నా పర్సనల్గా నాకు ఎలా అనిపించిందంటే నా ఫీలింగ్ అసలు బాబా మా దగ్గరే ఉన్నారు మమ్మల్ని ఓతిలి వెళ్ళలేదు బాబా మా దగ్గరే ఉన్నారు నాకు ఎలా అనిపించింది అంటే స్థూల వతనం నుంచి సూక్ష్మవతనానికి బాబా వెళ్ళారు అక్కడి నుంచి మాకు పాలన చేస్తారు దృష్టి ఇస్తారు వరదానాలు ఇస్తారు బాబా మాకు సదా సార్త్ సార్త్ బాబా ప్రజెంటే ఉన్నారు ఎప్పుడు తోడు ఇస్తూనే ఉంటారు బాబా యొక్క సర్వశక్తులు కార్యంలోనే ఉపయోగపడతాయి నాకు ఇలా సూక్ష్మంగా అనిపిస్తూ ఉంది ఈ సూక్ష్మ వరదానాల రూపంలో నేను ఈ శక్తిని అనుభూతి చేసుకుంటున్నాను తర్వాత కొంత సమయానికి ఈ విషయం అందరికీ తెలిసింది బాబా వ్యక్తం నుంచి అవ్యక్తం అయ్యారు అసలు వండర్ ఏం జరిగింది అంటే నేను నలువైపులకి ఫోన్ చేస్తున్నాను బాబా పిల్లలకి ఎందుకంటే అప్పుడు మన్మోహిని దీది కూడా లేదు బయట ఉన్నది బాబా వ్యక్తం నుంచి అవ్యక్తం అయ్యారు మీరు రండి ఫోన్ చేస్తుంటే నాకు లోపల నుంచి అసలు ఈ ఫీలింగ్ రావటం లేదు బాబా మమ్మల్ని వదిలి వెళ్ళారు అనే ఫీలింగే రావడం లేదు బాబా సార్థి బాబా తోడుగున్నారు తోడుగా ఉంటారు పిల్లలందరూ రండి బాబా దగ్గరికి వచ్చి మీ మీ యొక్క ఆత్మిక శక్తులని దృష్టిని వరదానాలని తీసుకోండి నాకు అలాగే అనుభవం అనిపిస్తుంది ఫోన్ తీసుకుంటే కాబట్టి అలాంటి అనుభవంతోనే నేను అందరికీ ఫోన్ చేశాను మధుబనానికి చేరుకోండి అందరూ బాబా దగ్గర నుంచి స్వాగతం తీసుకోండి బాబా మీకు స్వాగతం చెప్తారు అలా నాకు మనస్సు నుంచి ఒక బ్లెస్సింగ్ అనండి ఒక శక్తి అనండి లేదా బాబా యొక్క ఏదైనా వరదానం అనండి అది మీకు లభిస్తూనే ఉంటుంది లభిస్తూనే ఉంటుంది ఇక బాబా మనల్ని గైడ్ చేస్తూనే ఉన్నారు నన్ను గైడ్ చేసినా కూడా బాబా యొక్క గైడెన్స్తోనే మేము నడుస్తూ ఉన్నాము బాబానే నడిపిస్తూ ఉన్నారు బాబానే గైడ్ చేస్తారు బాబానే కారణము కాబట్టి ఇలా బాబా చేయిస్తున్నారు చేయించేటువంటి వారు నాతో చేయిస్తున్నారు ఇలా నాకు చాలా డీప్ ఎక్స్పీరియన్స్ అనిపించింది నేను నిమిత్తము ఇన్స్ట్రుమెంట్ చేసి చేయించేటువంటి తండ్రి ఆయనే అని నాకు అనిపించింది అందరి సర్వభాయి బెహనంకో నేను మీకు ఒక శుభ సందేశాన్ని ఇస్తాను ఈ సమయము అందరి యొక్క మనస్సులలో భావనలలో శాంతి యొక్క శక్తి లేదా పవిత్రత శక్తి చాలా అవసరం మనమందరము మనుష్య ఆత్మలకి తండ్రి సుప్రీం ఫాదర్ సుప్రీం ఎనర్జీ ఆయన ఫాదర్ అనండి పరంపిత పరమాత్మ అనండి తండ్రి అనండి సర్వశక్తివాన్ అనండి సద్గురు అనండి గాడ్ అనండి షీ బాబా అనండి అందరి కళ్యాణం కోసము అందరికీ శాంతి సుఖము ఆనందము ఇవ్వటం కోసము మిమ్మల్ని మీరు బిందు జ్యోతి ఆత్మని భావించి తెలుసుకోండి ఎవరైతే బిందు జ్యోతి చైతన్య శక్తి ఈ శరీరాన్ని నడిపిస్తుంది దాన్ని మనం తెలుసుకున్నట్లయితే ఒకటి నేను ఆత్మను పరమాత్మ సంతానాన్ని నా వాస్తవిక స్వధర్మాన్ని తెలుసుకోవాలి నేను కర్మక్షేత్రంలో ఉన్నాను ఇది ఆత్మల ఇల్లు పరంధామం ఏదైతే ఉందో అది స్వీట్ సైలెన్స్ వరల్డ్ ఇన్ కార్పోరియల్ అది నిరాకార ప్రపంచము ఆ నిరాకార ప్రపంచంలోనే ఇన్ కార్పోరియల్ సుప్రీం గాడ్ ఫాదర్ తండ్రి పరమాత్మ ఉంటారు ఆయన స్వయంగా చెప్తున్నారు నన్ను గుర్తించండి నన్ను జ్ఞాపకం చేయండి నీ మీ యొక్క అన్ని పాపాలు భస్మమవుతాయి మీకు ఎలాంటి శక్తులు లభిస్తాయి అంటే మీరు సదా పీస్ఫుల్ లవ్ ఫుల్ హ్యాపీగా ఉంటారని ఆయన స్వయం చెప్తున్నారు